భోతి ప్రేక్షకులకు నమస్సులు. భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని మనం మననం చేసుకుందాం. శ్రీ జవహరీభాయ్ లాడ్భాయ్ దంపతులకు 1875 అక్టోబర్ 31 గుజరాత్లోని నాడియార్లో జన్మించారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈయన ప్రముఖ స్వతంత్ర యోధుడిగానే కాకుండా స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసి సఫలుడై ప్రముఖుడిగా పేరు పొందారు. హైదరాబాద్, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండ్లో బారిస్టర్ పట్టా పుచ్చుకుని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిషు గారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్రోద్యమంలో పాలు పంచుకున్నారు. బాల్దోరీలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలోనే కాకుండా దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారు. 1931 జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించారు. భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించారు. రాజ్యాంగ రచనలో అతి ముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరించారు. స్వాతంత్రానంతరం జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలిలో హోంశాఖ మంత్రిగాను ఉప ప్రధానమంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లళ్లను చాకచక్యంతో అణిచివేశారు. 1947 నాటి దేశంలో 565 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. వీటిలో కాశ్మీర్, జనాగఢ్, హైదరాబాద్ మినహా మిగిలినవి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో బేషరతుగా ఇండియన్ యూనియన్లో అంతర్భాగాలయ్యాయి. మిగతా 3 సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయడానికి పటేల్ పట్టుదలతో వ్యవహరించారు. వీటిలో ముఖ్యమైనది హైదరాబాద్ సంస్థానం. ఇందులోని 80% ప్రజలు హిందువులు, మిగతా 20% ముస్లింలు, ఇతర మతాలకు చెందినవారు. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా పేరొందిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానాన్ని ముస్లిం రాజ్యంగా చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే, సైనిక వ్యవస్థలు ఉండడంతో హైదరాబాద్ను స్వతంత్ర రాజ్యంగా ఉంచాలనే ఆలోచన ఆయనది. మరికొంత కాలం వేచి చూసిన తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తానని 7వ నిజాం ప్రతిపాదించాడు. కానీ నిజాం వైఖరి పట్ల అనుమానంగా ఉన్న పటేల్ అందుకు ఒప్పుకోలేదు. నిజాం సంస్థానంలోని రజాకార్లు మతకాలలను సృష్టించి ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇదే సరైన సమయంగా భావించిన పటేల్ ఆపరేషన్ పూల ద్వారా సైనిక చర్యను చేపట్టి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే 1947 సెప్టెంబర్ 13 ప్రారంభమైన ఆపరేషన్ 3 రోజుల పాటు కొనసాగి అదే నెల 15 ముగిసింది. నేడు ప్రభుత్వంలో ఉన్న నాయకులకు భావస్వేచ్ఛ ఉండదు. కానీ ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారి స్వతంత్ర భావాలతో జాతి ప్రయోజనాల కోసం విభేదిస్తేనే కలిసి పనిచేసేవారు అనడానికి నిదర్శనం పటేల్, జవహర్లాల్ నెహ్రూ పనితీరు. భారత జాతీయోద్యమం సమయంలోనే వల్లభాయ్ పటేల్ నెహ్రూతో విభేదించారు. ముఖ్యంగా 1936 భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రూ ప్రవచించిన సోషలిజాన్ని వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు. స్వతంత్రానంతరం కూడా స్వదేశీ సంస్థానాల విలీనంలో నెహ్రూ శాంతి కాముకను కాదని బలవంతంగా బలప్రయోగం సైనిక చర్యలు చేపట్టి విజయం సాధించారు. కాశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించడంలో నెహ్రూతో విభేదించారు పటేల్. పాకిస్తాన్కు చెల్లించవలసిన 50 కోట్లు ఇవ్వరాదని కూడా వల్లభాయ్ పటేల్ నెహ్రూతో వాదించారు. తొలి రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా చక్రవర్తి రాజగోపాలాచారి వైపు నెహ్రూ మొగ్గు చూపగా వల్లభాయ్ పటేల్ రాజేంద్ర ప్రసాద్ను ప్రతిపాదించి సఫలీకృతులైనారు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశంలో నెహ్రూ అభ్యర్థి కృపాలనేని కాదని పురుషోత్తమ్ దాస్ టాండన్ గెలిపించారు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్నను అనేక దేశ సమస్యలను తనదైన పద్ధతిలో పరిష్కరించి 1950 డిసెంబర్ 18 మరణించారు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1998 భారత ప్రభుత్వం భారతరత్న బిరుదు ఇచ్చింది. భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని 2018 అక్టోబర్ 31 ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ఇది. దీని ఎత్తు 182 మీటర్లు. ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ఏకత్వ చిహ్నము అని పిలుస్తున్నారు. గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో సాధుపేట్ అనే చిన్న దీవిలో దీన్ని నిర్మించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రస్ట్ ఈ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ప్రాజెక్టును చేపట్టింది. ఇంతటి మహోన్నత నాయకునికి మన ఛానల్ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ నుండి సెలవు.